నాలుగు పార్టీల కూడలిలో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయం. సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ వచ్చే ఎన్నికలలో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? చేస్తే ఎంపీగానా లేక ఎమ్మెల్యేగానా? ఇక ఏ పార్టీ నుంచి పోటీలో ఉంటారు? ఇలాంటి ప్రశ్నలు అయితే చాలానే ఉన్నాయి. రాజకీయాల మీద ఆసక్తి ఉన్న వారికి ఇది చాలా పెద్ద చర్చగా కూడా ఉంది. దీనిలో సగం డౌట్ని మాత్రమే జేడీ లక్ష్మీనారాయణ తీర్చారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికలలో విశాఖ నుంచే ఎంపీగా మళ్లీ పోటీ చేస్తానని చెప్పారు. గత ఎన్నికలలో పోటీ చేస్తే విశాఖ వాసులు గొప్పగా ఆదరించారని ఆయన అన్నారు. కాబట్టి ఈసారి కూడా విశాఖనే తన రాజకీయ కార్యక్షేత్రంగా ఎంచుకుంటున్నట్లుగా చెప్పారు. అలా విశాఖ నుంచి పోటీ, అది కూడా ఎంపీగానే అంటూ జేడీ అయితే క్లారిటీ ఇచ్చేశారు. మరి ఏ పార్టీ నుంచి అన్నది మాత్రం ఆయన చెప్పలేదు. పైగా తనకు ఏ రాజకీయ పార్టీ నుంచి ఇప్పటిదాకా ఆహ్వానం అందలేదని కూడా అంటున్నారు. కేవలం సోషల్ మీడియాలో ప్రచారమే తప్ప తాను ఏ రాజకీయ పార్టీలోనూ లేను, ఈ రోజుకి చేరలేదు అని కూడా ఆయన అంటున్నారు. ఇదిలా ఉంటే జేడీకి ఏ రాజకీయ పార్టీ నుంచి ఎందుకు ఆహ్వానం అందలేదు అన్నది మాత్రం పెద్ద చర్చగానే ఉంది. జేడీ మాజీ ఐపీఎస్ అధికారి, సమాజంలో తనకంటూ ఒక ఇమేజ్ ఉన్నవారు, బలమైన సామాజిక వర్గానికి చెందినవారు, మేధావులు యువత విద్యావంతులు ఆయన అంటే ఇష్టపడతారు. అలాంటి జేడీని ఎంపీగా పోటీ చేయమని, తమ పార్టీలో చేరమని ఎవరూ ఇంతవరకు ఆహ్వానించలేదా అన్నదే సందేహంగా ఉంది. జేడీ వైసీపీలో చేరుతున్నారని ఆ మధ్యదాకా ప్రచారం సాగింది. అయితే దానిని జేడీ ఖండించారు. ఇక జేడీ టీడీపీ నుంచి పోటీ చేస్తారని కూడా ఒక దశలో చర్చ సాగింది. అదేవిధంగా జనసేన నుంచి 2019 ఎన్నికలలో పోటీ చేసి మంచి ఓట్లు సాధించిన జేడీ ఈసారి మళ్ళీ అదే పార్టీ నుంచి పోటీకి దిగుతారని కూడా అనుకున్నారు. కానీ అది కూడా నిజం కాదని అంటున్నారు. బీజేపీ నుంచి జేడీ పోటీ చేస్తారంటే అక్కడ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎంపీ జీవీఎల్ నరసింహారావు వంటి వారి పేర్లు వినిపిస్తున్నాయి. ఇలా జేడీ చేరే పార్టీ ఏది అన్నది మాత్రం ఎంతకు తెగని ప్రశ్నగానే ఉంది. ఒక దశలో అయితే ఆయన బీఆర్ఎస్ నుంచి కూడా పోటీ చేస్తారని టాక్ వచ్చింది. అయితే జేడీ అనేది ఏంటంటే నేను నా ఆలోచన విధానంతోనే ముందుకు వెళుతున్నాను అని, అదేవిధంగా ఏ పార్టీ అయినా ప్రజలను ఒప్పించగలిగినప్పుడే గెలుస్తుందని మరో మాట కూడా అన్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి అమలు చేసే ప్రభుత్వాలు రావాలని ఆయన కోరుకున్నారు. అదేవిధంగా తమ సొంత ఆలోచనలు ప్రజల మీద రుద్దే పార్టీలు వద్దు అని అంటున్నారు. ఇలా తనకంటూ కొన్ని భావాలు ఉన్న జేడీ ప్రస్తుతం ఉన్న ఏ పార్టీ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో కూడా తెలియదు. మొత్తానికి చూస్తే జేడీ ఎంపీగా విశాఖ నుంచి పోటీ చేస్తారా, మరి ఇండిపెండెంట్గా చేస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.